అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నేను మీకు తెలియపరచబోతుంది ఏమిటి అంటే, చాలామంది నాకు ఫోన్లు చేసి జాతకాలను గురించి అడగటం అనేది జరుగుతుందండి. ఈ జాతకాలు అనేవి నా దృష్టిలో వివాహం కాకముందు తల్లిదండ్రులని ఇంటి వాస్తుని బట్టి ఉంటుంది అతని యొక్క జీవితం అనేది. వివాహం జరిగిన తర్వాత తన యొక్క భార్య సంతానము ఇంటి వాస్తుని బట్టి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే జాతకము గనక తెలుసుకోవాలి అనుకున్నప్పుడు నేను చెప్పేటువంటి విధానం ఎట్లా ఉంటుంది అంటే, 9 గవ్వలను తీసుకోమని చెప్పేసి చెబుతాను. ఎందుకంటే ఇంటి వాస్తుని మనం చెప్పాలి అంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేకుండానే ప్రశ్నాశాస్త్రం ద్వారా ఆ ఇంటి యొక్క వాస్తుని, వాళ్ళు ఉండేటువంటి అద్దె ఇల్లు కానీ సొంత ఇల్లు కానీ అద్దె ఇంటికి కూడా వాస్తు ప్రభావం అనేది మన మీద ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే చాలామంది ఏమండి మేము అద్దె ఇంట్లో ఉంటున్నాము మరి మా మీద వాస్తు ప్రభావం పడుతుందంటే ఖచ్చితంగా పడుతుంది అనేది నా ఉద్దేశం అండి. ఆ యొక్క వాస్తు ప్రభావం అనేది మనిషి యొక్క జీవితం మీద కూడా ఖచ్చితంగా పడటానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసరికి 9 గవ్వలను వాళ్ళని దగ్గర ఉంచుకోమన్న తర్వాత వారికి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మొత్తము, దానికి పుట్టిన తేదీ కానీ సమయం కానీ అవసరం లేకుండానే నేను చెప్పడం అనేది జరుగుతుందండి. ఇంట్లో ఉన్నటువంటి అందరి యొక్క స్థితిగతులను కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అది ప్రేమికులైనా, కాబోయేటువంటి భార్యాభర్తలైనా, కాబోయేటువంటి అత్తమామలు, వాళ్ళు అమ్మాయిని ఎట్లా చూసుకుంటారు, తర్వాత వచ్చేసరికి ఈ కాబోయేటువంటి అత్తగారు కానీ మామగారు కానీ అబ్బాయిని ఎట్లా చూసుకుంటారు ఏమిటి అనేది కూడా ముందుగానే మనము చెప్పవచ్చండి. తర్వాత వచ్చేసరికి వాహనం యొక్క స్థితిగతులను కూడా మనము ఈ జాతకం ద్వారా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అట్లాగనే ఏ ప్రశ్నకైనా సరే సమాధానము గవల ద్వారా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒక వ్యక్తి యొక్క జాతకము అనేది వివాహం కాకముందు తల్లిదండ్రులను బట్టి, వివాహం అయిన తర్వాత భార్య పిల్లల ఇంటి వాస్తుని బట్టి ఉంటుంది. కాబట్టి నేను చెప్పేటువంటి విధానము అట్లాగనే ఉంటుందండి. ఎవరైనా సరే జాతకము చెప్పించుకోవాలి అనుకుంటే, ఇప్పటిదాకా నేను కొంతమందికి ఎక్కువ శాతం ఉచితంగానే చెప్పడం అనేది జరిగింది. ఇక మీద నుంచి ఒక మనిషికి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి స్థితిగతులు కానీ, వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు కానీ నేను ఒక 500 రూపాయలు నేను ఫీజు అనేది తీసుకోవాలి అన్న ఆలోచనతో ఉన్నాను. అంతేకాకుండా ఈ కాల్ మీ ఫోర్ అనేటువంటి యాప్ ద్వారా కనుక అయినట్లయితే నిమిషానికి 10 రూపాయలు ఛార్జ్ చేయబడుతుంది. దానికి దీనికి తేడా ఏమిటో నేను మరలా ఏంటంటే చెబుతానండి. ఈ రకంగా ఎవరైనా సరే మీరు గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ ఒక 500 రూపాయలు మీ జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే, మీరు ఎవరి గురించి అయినా అంటే మీరు పరాయ వ్యక్తుల గురించి అడిగితే మాత్రం సాధ్యమైనంత వరకు చెప్పను. ఏదైనా సరే మీ గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్నా సరే మీ యొక్క స్థితిగతుల గురించి మీరేం చెప్పాల్సిన అవసరం లేకుండానే నేను చెప్పడం అనేది జరుగుతుంది. 9 గవ్వలు కనుక దగ్గర పెట్టుకున్నట్లయితే మీరు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం కూడా ఆ గవల ప్రశ్నని అనుసరించి చెప్పడం అనేది జరుగుతుందండి. గవల శాస్త్రాన్ని అనుసరించి చెప్పడం అనేది జరుగుతుంది. కొంతమంది ఒక ఇంటి గురించి అడుగుతారంటే మా ఇంట్లో వాస్తు దోషం ఉందా అని అడుగుతూ ఉంటారు. అట్లాంటి సమయంలో వాళ్ళకి గవల ద్వారా చాలా సులువుగా నేను చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి కాల్ మీ ఫోర్ అనేటువంటి యాప్ ద్వారా వాళ్ళు 10 నిమిషాలు కనుక మాట్లాడుకున్నట్లయితే నిమిషానికి 10 రూపాయలు చెప్పిన 100 రూపాయలు నాకు రావటం అనేది జరుగుతుంది. అట్లాంటప్పుడు గూగుల్ పేలో కనుక వాళ్ళు 500 రూపాయలు నాకు పంపించినట్లయితే గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ వాట్సాప్ ద్వారా కానీ భీమ్ యాప్ ద్వారా కానీ ఒక 500 కనుక నాకు పంపించినట్లయితే వాళ్ళు మాట్లాడేటువంటి 10 నిమిషాలకి 100 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయబడుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు గూగుల్ పేలో మీరు 500 రూపాయలు వేయించండి.
అవకాశము లేనటువంటి వాళ్ళు, తక్కువగా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు కాల్ మీ ఫోర్ అనేటువంటి యాప్లో సిక్స్ తెలుగు అని కొట్టంగానే ఐకాన్ అనేది రావటం అనేది, సిక్స్ తెలుగు ఐకాన్ అనేది రావటం అనేది జరుగుతుంది. దాని ద్వారా మీరు నాకు కాల్ చేయవచ్చు. మీ నెంబర్ నాకు సాధ్యమైనంత వరకు కనబడదు, నా నెంబర్ కూడా మీకు తెలిసినా సరే మీకు కనబడకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. దానికి మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కనుక మీ వ్యాలెట్లో అమౌంట్ కనుక మీరు ఎంతసేపు మాట్లాడాలి అనుకుంటే అంత అమౌంట్, నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడాలనుకున్నారనుకోండి, 100 రూపాయలు కనుక వేసుకున్నట్లయితే ఆ 10 నిమిషాల తర్వాత మీకు కట్ అవ్వటం అనేది జరుగుతుంది, కాల్ అనేది కట్ అవ్వటం అనేది జరుగుతుంది. మరి ఇట్లాగా నేను చెప్పాలి అన్న ఆలోచనతో ఉన్నాను. ఏదైనా సరే ఈ విషయాన్ని మీ అందరికీ తెలియపరుద్దాం అన్న ఆలోచనతో ఉన్నానండి. మరి ఈ జ్యోతిష్యంలో భాగంగా ఎక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా సరే, ఏదైనా సరే కంపెనీలు కానీ, వ్యాపార సంస్థలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, మీరు ఏది అడిగినా సరే, వాహనానికి సంబంధించినవైనా సరే, విదేశీ యానానికి సంబంధించినవైనా, ఏవైనా సరే ఆ 9 గవ్వలని అనుసరించి, ఆ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ఖచ్చితంగా చెప్పొచ్చండి. కాబట్టి ఎవరైనా సరే మీరు నా చేత జాతకం కనుక చెప్పించుకోవాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా సిక్స్ తెలుగు అని టైప్ చేసినట్లయితే, సెట్ చేసినట్లయితే సిక్స్ తెలుగు ఐకాన్ అనేది రావటం అనేది జరుగుతుంది. మరి అట్లా కాకుండా నేను మీకు గూగుల్ పేలో అమౌంట్ వేస్తాము అని చెప్పేసి అన్నా సరే, గూగుల్ పేలో కానీ, ఫోన్పేలో కానీ, భీమ్ యాప్లో కానీ, వాట్సాప్లో కానీ మీరు 500 రూపాయలు కనుక నాకు పంపించి ఫర్ యాస్ట్రాలజీ జ్యోతిష్యము కోసము అని టైప్ చేసి మీ యొక్క మొబైల్ని, ఎందుకంటే మీరు నాకు అమౌంట్ వేసిన తర్వాత ఒక టైం అనేది, లేదా మీకు కుదిరిన సమయం కానీ నాకు కుదిరిన సమయం కానీ ఏదైనా సరే 9 గంటల నుంచి ఉదయం 10 గంటల దగ్గర నుంచి సాయంత్రము 4 గంటలలోపు లేదా 5 గంటలలోపు నా అవకాశాన్ని బట్టి, మీ అవకాశాన్ని బట్టి నేను చెప్పడం అనేది జరుగుతూ ఉంటుందండి. సూర్యాస్తమయం దాటిన తర్వాత దేని గురించి అయినా సరే మాట్లాడుకోవచ్చు, కానీ ఈ జ్యోతిష్యం గురించి చెప్పటం అనేది సాధ్యమైనంత వరకు అది కరెక్ట్ విధానం కాదనేది నేను ఇదివరకే మీకు చెప్పి ఉన్నాను. అయితే ఎవరైనా సరే ఫర్ ఆస్ట్రాలజీ అని చెప్పేసి టైప్ చేసి మీరు అమౌంట్ పంపించేటప్పుడు ఫర్ ఆస్ట్రాలజీ అని టైప్ చేసేసి మీరు గూగుల్ పేలో కానీ, ఫోన్పేలో కానీ, తర్వాత వాట్సాప్ ద్వారా కానీ, భీమ్ యాప్ ద్వారా కానీ 500 పంపించిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ని ఆ మెసేజ్లోనే పంపించినట్లయితే, దేనికంటే మీరు గమనించే ఉంటారు గూగుల్ పేలో కొంతమందికి ఆ నెంబర్స్ అనేవి డిస్ప్లే కావండి, లాస్ట్ 4 డిజిట్సే డిస్ప్లే కావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ నాతో చెప్పించుకోవాలి అనుకున్నా సరే సాధ్యమైనంత వరకు ఆ నెంబర్స్ అనేవి నేను మీకు మరలా కాల్ చేయడానికి సాధ్యమైనంత వరకు కుదరదు. కాబట్టి మీరు ఎవరైనా సరే నెంబర్ని కూడా మెసేజ్ చేస్తే ఫర్ ఆస్ట్రాలజీ అని చెప్పేసి టైప్ చేసి నెంబర్ని కనుక మెసేజ్ చేసినట్లయితే ఆ నెంబర్కి నేను మీకు, ఒకవేళ మీరు మర్చిపోయినా సరే నేను గుర్తు చేయటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి దేని గురించి అయినా మీరు అడగాలి అనుకున్నా సరే, జాతక పరిశీలన ఏదైనా సరే చేసుకోవాలి అనుకున్నా సరే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా నిమిషానికి 10 రూపాయలు ఛార్జ్ చేయబడుతుంది. అట్లాగనే ఈ గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, భీమ్ యాప్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ అయినట్లయితే 500 రూపాయలు, అది 1 గంటకి 500 రూపాయలు నేను తీసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచటం అనేది జరుగుతుందండి. ఏదైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం అనేది జరుగుతుంది, కానీ లేనిది ఉన్నట్టుగా చెప్పటం అనేది జరగదు. కాబట్టి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియపరచడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.